ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 12:2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు. అబ్రహాం అనుకున్నాడు, ఏమీ లేనప్పుడే దేవుడు నాకు ఈ వాగ్దానం చేస్తున్నాడేంటి, అయినా నేను దేవుని నమ్ముతాను. దేవుని మాటలు మనుషుల మాటల లాంటివి కావు, ఆయన మాట్లాడాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. నీ బంధువుల యొద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించే దేశానికి నువ్వు బయలుదేరితే నిన్ను నేను గొప్ప జనాంగంగా చేస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. నిజంగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కదా. మరి ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా ప్రభు మాటకు లోబడి ఆయన చెప్పింది నీ జీవితంలో నువ్వు నెరవేర్చుకోగలిగితే నిన్ను ఆయన ఒంటరిగా ఎందుకు వదిలిపెడతాడు? ఒకవేళ నీ బంధువులను విడిచిపెట్టారేమో, లోకస్తులను విడిచిపెట్టారేమో, నిన్ను తక్కువ అంచనా వేస్తున్నారేమో, నిన్ను చిన్న చూపు చూస్తున్నారేమో, కానీ నీ దేవుడు నిన్ను చిన్న చూపు చూసేవాడు కాదు. ఒకవేళ మనుషులు నీ పరిస్థితులను చూసి లేకపోతే నీకున్నటువంటి ప్రస్తుత స్థితిగతులను బట్టి అంచనా వేస్తున్నారేమో, కానీ వారి అంచనాలన్నింటినీ తారుమారు చేసే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నిన్ను ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదించడమే కాదు, నువ్వే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా దేవుడు నీ జీవితాన్ని చేస్తాడు. ఒకవేళ నీ ప్రతికూల పరిస్థితులను బట్టో లేకపోతే నీకు ఎదురవుతున్నటువంటి అనుకోనని ఆపదలను బట్టో నీ పరిస్థితి తలకిందులు అయిపోయిందేమో, ఏం భయపడొద్దు. దేవుని మాటకు లోబడ్డో నేర్చుకో. నిన్ను ఆయన చేయి విడిచిపెట్టాడు. ఒంటరిగా ఉన్న నిన్ను, ఎవరికి అక్కర్లేని నిన్ను, తృణీకరించబడిన నిన్ను, ఒకవేళ ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన నీ జీవితాన్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తాడు. యోసేపు అనుకున్నాడు, నన్ను గుంటలో పడేశారు, అమ్మేశారు, తండ్రి నుండి వేరు చేశారు, నా దేశం నుండి వేరు చేశారు, నాకంటూ ఎవరూ లేరు, పోనీలే పొతీఫర్ ఇంట్లో ఉంటే ఏదో ఉద్యోగం వచ్చి బ్రతుకుతున్నాను అనుకుంటే అక్కడ కూడా పెద్ద శోధన కలిగి చెరసాల్లో వేయబడ్డాడు. ఇంకా నా జీవితానికి ఆశ లేదు, నా ఒంటరి జీవితం ఇలాగే కొనసాగుతుందేమో అని అనుకుని ఉండొచ్చు. కానీ దేవుడు యోసేపును వాడుకోలేదా? దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకోలేదా? యోసేపును హెచ్చించలేదా? యోసేపు జీవితాన్ని మలుపు తిప్పలేదా? నీ జీవితాన్ని కూడా దేవుడు ఖచ్చితంగా మలుపు తిప్పుతాడు. మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, అటెళ్తున్నావు, ఇటెళ్తున్నావు, ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నావు, ఎవరెవరినో సంప్రదిస్తున్నావు, ఏదేదో చేయాలని ఆశిస్తున్నావు, నా జీవితం ఇలా ఉండాలి, అలా ఉండాలని నువ్వెన్నో ఆశలు కలిగి ఉన్నావు, ఎన్నో అంచనాలు కలిగి ఉన్నావు, కానీ అవన్నీ నీ జీవితంలో జరగట్లేదు కదా. మరి నువ్వు దేవుని మాట ఎందుకు వినకూడదు? దేవుని దగ్గరికి ఎందుకు రాకూడదు? దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించకూడదు? ఆయన నువ్వు ఎందుకు నమ్మకూడదు? నువ్వు ఆయన నమ్మితే, ఆయన మీద ఆధారపడితే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒంటరిగా ఉన్న నిన్ను పెక్కుమంది అయ్యేటట్లు దేవుడు చేస్తాడు. నీ జీవితాన్ని దీవెనకరంగా చేస్తాడు. జనములను దేవుడు నీకు స్వాస్యంగా ఇస్తాడు. నిన్ను ఆశీర్వదించి నిన్నే అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు.